హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీకర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేశాను. నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఖర్చు తగ్గి సంపద పెరగాలంటే ఏం చేయాలి. సో సాధ్యమైనంత వరకు ప్రస్తుత కాలంలో మనం ఏ పని చేద్దామన్నా, ఏం తిందామన్నా, ఎక్కడికి వెళ్దామన్నా ప్రతి దాంతో డబ్బుకి సంబంధం ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఖర్చు అనేది చాలా టూ మచ్గా అయిపోతుంది, సంపదన మాత్రం తక్కువే ఉంటుంది. సో కొందరికైతే సంపద ఎక్కువ ఉండొచ్చు, ఖర్చు కూడా ఎక్కువనే ఉండొచ్చు. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, దానికంటే అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వీళ్ళకి ఏంటి అంటే సంపద అనేది తక్కువ ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళి ఏమన్నా తిందామో, ఏదన్నా ఫంక్షన్ చేసుకుందాము, ప్రతిదానికి డబ్బుతోనే సంబంధం. సో మనకు ఖర్చు అనేది కొంచెం తక్కువగా ఉండి సంపద అనేది పెరగాలంటే ఏం చేయాలి. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ముందుగా అబ్జర్వ్ చేయండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది నార్త్ వెస్ట్ కార్నర్. సో మీ ఇంట్లో నార్త్ వైపు, ఇక్కడ నార్త్ సెంటర్లో కానీ లేదంటే ఇక్కడ నుంచి 9 భాగాలు చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 3, 4, 5, 6, 7, 8. సో ఇక్కడ 1, 2 వదిలేసేసి 3, 4, 5, 6 ఇక్కడ వరకు, ఈ మధ్యలో ఎక్కడైనా మీరు ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయండి. కొంచెం లోతుగా తవ్వి ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయండి. సో దీంతో పాటుగా ఇక్కడ చూడండి, ఈ హైట్ ఎంతైతే ఉందో, అంటే దక్షిణంలో ఎంతైతే హైట్ ఉందో, ఈ హైట్ కంటే ఇది తక్కువ ఉండే విధంగా ఒకటి చూడాలి. దాంతోపాటుగా ఇదంతా స్లోప్ ఏరియా ఉండాలి, అంటే ఇక్కడ వాటర్ పోస్తే మెల్లిగా ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట. ఈ ప్రాంతంలో, ఈశాన్య ప్రాంతంలో వచ్చే విధంగా మీరు తయారు చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నీళ్లు కంటిన్యూగా ఉంటే మీ సంపద అనేది పెరుగుతుంది. ఓకే, సో ఖర్చు తగ్గడము సంపద పెరగడము అంటే మీకు ప్రతి నెల 5,000 ఖర్చు ఉంది, 10,000 ఇన్కమ్ ఉంది. సో ఇది పెట్టడం వల్ల 5,000 ఖర్చు అట్లానే ఉండి ఇన్కమ్ 15,000 వెళ్ళిపోతుంది, అంటే ఒక 10,000 మిగులుతుంది. సో సంపద పెరగడము, ఖర్చు తగ్గడము, ఈ రెండు కూడా కేవలం వీటితో మాత్రమే సాధ్యం. దాంతోపాటుగా మీరు ఒకటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ వేసినా నీళ్లు, ఎక్కడ వేసినా ఇవన్నీ ఇక్కడికి వచ్చే విధంగా, అంటే స్లోప్ ఏరియా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ విధంగా చేసినట్లయితే 100కి 100% మీకు ఖర్చు అనేది తగ్గి సంపద అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.